నియంత్రిత సాగులో భాగంగా ప్రభుత్వం సూచించిన ప్రకారం సన్నరకాల వరి చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు ఈ ఏడు నిరాశే మిగులనంది ఇటీవల కురిసిన అధిక వర్షాలు వాతావరణ మార్పుల కారణంగా వరిలో చీడపీడల ఉధృతి పెరగడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు వీటిని నివారించేందుకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో రైతులు కలవరపడుతున్నారు దొడ్డు రకంతో పోల్చితే సన్నాల సాగులో అదనపు ఖర్చు పెరిగినా దిగుబడి తగ్గే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు దొడ్డు రకాల కంటే సన్నాలకు మద్దతు ధర తక్కువగా ఉండడంతో తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదంటున్నారు రైతులు నియంత్రిత సాగులో భాగంగా సన్నాల ప్రోత్సహించిన ప్రభుత్వమే నష్టాల ఊబిలోంచి బయటపడేయాలని రైతులు కోరుతున్నారు వ్యవసాయం పండుగ కావాలి మూస పద్ధతిలో కాకుండా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని అటు ప్రభుత్వం ఇటు వ్యవసాయ అధికారులు పదే పదే చెప్పడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో రైతులు సన్న రకం వరి సాగు చేశారు జిల్లాలో రెండు లక్షల యాభై రెండు వేల ఎకరాల్లో సన్నాలు ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగైనట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి అయితే ఆగస్టు రెండో పక్షం నుంచి ముంచెత్తుతున్న వర్షాలు రైతులను ముప్పు తెప్పలు పెడుతున్నాయి సన్నాల సాగులో చీడపిడల ఉధృతి పెరగడంతో పెట్టుబడుల భారం అధికమైంది ఇటు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఎన్నిసార్లు పురుగుమందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు వ్యవసాయ అధికారుల మాటలు పట్టించుకోకుండా దొడ్డు రకం ధాన్యం వేసుకున్న రైతుల పరిస్థితి మెరుగ్గా ఉందని రైతులు వాపోతున్నారు ఈ తెలంగాణ సోన అనేది మొత్తం ఈ రకంగా అయితే సార్ మొత్తం ఈ కడుపులోకి వెళ్ళి వెళ్ళాం కానీ గొలక ఎర్రగా వచ్చి పోతుంది ఎకరానికి పదిహేను వేలు పెట్టి కౌలు పెట్టి తెచ్చుకున్నాం కౌలు పెట్టి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం దున్నటానికి ఎకరానికి పదివేలు అయినాయి మళ్ళీ అడుగు మందులు పెట్టుబడులు పైన ఇప్పుడు రెండు మూడు సార్లు మందులు స్ప్రే చేసినాం విరుపు ఇట్లాంటివి ఏం రాకుండా చేసినాం దోమ లేదు దీనికి పురుగు లేదు కాలి వరి ఇట్లయితుంది దీనికి నష్టం ఎవరు కట్టించాలి మా పరిచయం ఏంది అప్పుడు ఎందుకు డిమాండ్ చేశారు సన్న రకాలు పెట్టాలని డిమాండ్ చేసి దానికి ఇప్పుడు ఏమి ఇస్తారు మరి పరిస్థితి ఏంది నేను రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా నా రెండు లక్షల రూపాయలు ఎవరు ఇవ్వాలి నేను ఎవరు నమ్ముకొని ఏం చేసుకోను నాకు గుంట భూమి లేదు మొత్తం కవులు భూమి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు మీరు క్లైమేట్ ప్రాబ్లం అయితే దొడ్డు రాకానికి ఎందుకు కాలేదు పోనీ జయశ్రీరామ్కి ఎందుకు కాలేదు దీనికి మాత్రం అయింది దీనికి ఆన్సర్ చెప్పాలి తప్పనిసరి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి ఏదో ఒక విధంగా ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ లేదు ఎక్కడో ఒకటి ఉంటే దీనికోసం కోసిన కూలి కూడా రాదు సార్ ఈరోజు ఒక ఎకరం వస్తే ఐదు గంటలకు వస్తుంది ఆర్వేస్టర్ గంటకు రెండు వేలు ఐదు గంటలకు వస్తే పదివేలు కోసిన దానికి వినకుంటే దొడ్డు రకాలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు బయటపడ్డారు గవర్నమెంట్ మాటిని రకం పెడితే మా పరిస్థితి ఇది అయిపోయి ఆర్ఎన్ఆర్ అనేది ఈల్డింగ్ ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది గవర్నమెంట్ కూడా ప్రిఫర్ చేసింది ఎక్కువ ఆర్ఎన్ఆర్ ఎక్కువ పెట్టండి 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 ఈ సన్న రకం పెట్టడం వల్ల ఈసారి మేము చాలా నష్టపోవడం జరుగుతుంది సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల ఖర్చు వస్తుంది ఎకరానికి అధికారులను తెలుసుకుంటే ఏమంటున్నారంటే వాతావరణ మార్పులతోటి ఎట్రనల్లి రోగం అనేది రావడం జరుగుతుంది దీనికి సెవెన్ సో పెస్టిసైడ్ కొట్టమని చెప్పేసి ప్రిఫర్ చేస్తున్నారు కంకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలండి కంకి వెళ్ళక ముందే ఇది మనం ఏంది అని తెలుసుకునే లోపలనే ఇది టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది ఈ ఆర్ఎన్ఆర్ ఎక్కువ మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే సేమ్ దొడ్డు రకం అయితే ఎట్లా వస్తుందో సన్న ఇది కూడా అదే సేమ్ హీలింగ్ వస్తుందని చెప్పారు కాబట్టి దాదాపుగా అందరూ ఆర్ఎన్ఆర్ పెట్టడం జరిగింది ఈ ఆర్ఎన్ఆర్ పెట్టడంతో అందరికీ ఆశయం ఏముందంటే ఎక్కువ హీలింగ్ వస్తుంది కదా అని చెప్పేసి పెట్టడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఎక్కువ వ్యాధి అనేది దీనికి ఎక్కువ వస్తుంది మరో నెల రోజుల్లో పంట చేతికి అంది వస్తుందని అనుకున్న క్రమంలో కంకినల్లి వరి పైరును పట్టి పీడిస్తోందని అసలు గింజనే బయటకి రాకుండా చేసిందని రైతులు వాపోతున్నారు ప్రస్తుతం సన్న రకం పంట పూర్తిగా కోల్పోయినట్లేనని పంట కోసినా తమకు మిగిలేదేమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా తమకు ఏ మాత్రం గిట్టుబాటు కాదని అంటున్నారు రావడం దీనికి ఒక వారం ముందు మందు కొట్టినాం కొట్టినా ఇది కంట్రోల్ లేదు వెళ్ళింది వెళ్ళినట్టు పుట్టదకెళ్ళి వెళ్ళినప్పుడే నల్లబడిపోతుంది తాళైతుంది కేసీఆర్ గారు చెప్పారు సన్నప్రకారం పెట్టురి పెట్టురి తెలంగాణ సోన పెట్టి అందులో పేరు చెప్పి దీన్ని నష్టపరిహారం ఎవరు కట్టి మాకు ఇప్పుడు ఇది మూడున్నర అది మూడున్నర ఏడు ఎకరాలు వేసినాం దొడ్డు రకం ఏడు ఎకరాలు వేసినా అది బాగుంది దగ్గరనే యాభై వేల ఖర్చు వచ్చింది ఇప్పుడు వేసిన దొడ్డు వరి కూడా కోతకు అది బానే ఉన్నది కాకపోతే వర్షాలు తగ్గితే కోస్తాం ఇక తగ్గకుండా కోసి ఏడుకోడానికి అమ్మాల్సిందే వెయ్యి అయినా పన్నెండు వందలైనా మా పరిస్థితి అది ఉంది పెట్టుబడి బాగా వస్తుంది రైతులకు ఏం లాభం లేదు ఐదు వందల రూపాయల కూలి ట్రాక్టర్కు ముందుగానే పైసలు మందు బస్తాలకు ముందుగానే పైసలు ప్రతిదీ ముందుగా పైసలు శనక సిర ఎరు అది వచ్చే రకంగా లేదు రైతులు ఏం అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసి అడగడం నీ పొలం ఎంత ఉంది నీకు రెండు ఎకరాలు పట్టా ఉంది అలా ఎకరం బాగా వరి దొడ్డు రకం పెట్టు దొడ్డు సన్న రకం అర ఒక పది సార్లు ఫోన్ చేశారు పెట్టాము పెట్టినా లాభం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తుంది ఏం అర్థం కాకుండా ఉంది ఏమైతే లేదు ఒక ఎకర రెండెకరాల పొలం ఉన్నాయి అది కూడా చైన్ మిషన్ పోతే అది కూడా రాదు అలా కూడా నీళ్ళకి వెళ్ళి కొద్దేవు అది కూడా బాయి రెండా ఇల్లే ఫుల్ నీళ్ళు వాటర్ మీకు వెళ్ళిపోతుంది ఇంకా దొడ్డు రకం తప్ప పది తప్ప ఏ రకం కూడా పంట పంట సన్నం రకం సన్నం రకం అంటే దానికి మందు కొట్టడం జరుగుతుంది మందు బస్తాలు వేసి ముందు ఒక మందు బస్తాలు వేసి ఊకుండే వాళ్ళం ఏ రోజు అల్లి ఊగున్నాం ఇప్పుడు డూపాంటని పటేరా అని లేకపోతే దోమపడు మందని గడ్డి మందని నానా రకాల మందులు అవుతున్నాయి కానీ స్ప్రే చేసినా లాభం లేదు ఆగడం లేదు డిమాండ్ ఉంటుంది అని ఇవన్నీ చెప్పారు కానీ లాభం లేదు అది మార్కెట్ తెచ్చే పరిస్థితి లేవు కులంలో కొయ్యడమా ఊకుండా అర్థం కాకుంటుంది అవి ఏం డిమాండ్ ఏం ధర ఇవ్వగలుగుతారు ఇప్పటికే ఆ రేటు చేయాలి క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ అధికారులు వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానే కంకి నల్లి విజృంభిస్తోందని అధికారుల సూచనల మేరకు మందులను పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు ఈ వరిలో కంకినల్లిని గమనించడం జరిగింది ఈ కంకినల్లి ద్వారా మనకి ఏంటిదంటే కంకి బయటికి రాగానే ఆ కంకి పైన మనకి మన బ్రౌనిష్ కలర్లో మచ్చలు ఏర్పడి తాళ్ళులాగా మారిపోయి మనకి పంట మొత్తం ఇది వ్యాపించడం జరిగింది దీనివల్ల అంటే ఎక్కువగా అంటే దొడ్డు రకాలతో పోలిస్తే మనకు సన్న రకాల్లో ఈ ఈ వ్యాధి కంకి నెల అనేది ఎక్కువగా ఉంది దీనికోసం రైతులు ముందస్తుగా అంటే కంకి బయటికి రాకముందే మనకి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా మనము దీన్ని మేరకు తగ్గించుకోవచ్చు సన్న ప్రకాల్లో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనలో ఎక్కువగా అంటే వెదిరలో గమనించడం జరిగింది మనకి హెచ్ఎం సోనా మరియు జయశ్రీరామ్లో అంత ఎక్కువగా లేదు ఇన్సిడెంట్స్ అనేది ఇందులో కొద్దిగా ఎక్కువగా గమనించడం జరిగింది ఈ కంకి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కంకి కానీ మనకి ఈ ప్రోపికోనజల్ ప్లేస్ స్పైరోమెస్ఫిన్ అనే మందుని రెండు మందుల్ని కలిపి పిచికారు చేసుకోవడం ద్వారా మనం ఈ అంటే ఈ రోగాన్ని తగ్గించుకోవచ్చు ముందస్తుగా వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది మనకి ఏంటంటే కంటిన్యూస్గా మనకి అంటే ఈ సంవత్సరం ఈ వానాకాలం మనకి వర్షం కురిసిన రోజులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎప్పుడు మనకి మబ్బు వాతావరణం వల్ల ఎక్కువగా చెందడం జరుగుతుంది వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన తెదేపా నాయకులు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నియంత్రిత సాగులో భాగంగా సన్నాలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సన్న పొట్లు పెట్టండి రైతులకు లాభం జరుగుద్ది మీరు ఈ రకం వెరైటీ తెలంగాణ సోనానే పెట్టండి అది కూడా జూలైలోనే నాటేయండి నారు పోయండి అని చెప్పేసి చెప్పిన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు నలభై పర్సెంట్ కనుక సన్నై పెట్టకపోతే మీ వడ్లు మీకు రైతు బంధు ఇవ్వము అని చెప్పేసి బెదిరించి పెట్టిస్తే ఇవాళ అదే తెలంగాణ సోనా ఎకరానికి కనీసం ఒక బస్తా కూడా రాని పరిస్థితి ఇవాళ మీరు గమనించినట్టయితే పొలాలన్నీ కూడా గులక వచ్చిన తర్వాత మొత్తం మొత్తము నల్లబడిపోయి ఒక ఇత్తు కాని పరిస్థితుల్లో ఈ రోజు రైతాంగాల బాధ వర్ణనానితంగా ఉంది ఈ రోజున మేము టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మాకు ఈ రోజు వరకు నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల పెట్టుబడి దున్నకానికి కానీ మందులకు కానీ ఇత్తనాలకు కానీ అయింది మీరు మా వడ్లు కొనే పని లేదు ఇలా కోత లేదు కోత కోసినా కూడా గడ్డి పైసలు కూడా రాని పరిస్థితి కనుక ఎకరానికి యాభై వేలు రైతులందరికీ కూడా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఒకవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు మరోవైపు విజృంభిస్తున్న చీడపీడల కారణంగా ఈ ఏడు సన్నవరి సాగు చేసిన రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ సూచనల మేరకు సన్నాలు సాగు చేసిన తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం స్పందించి సన్నవరికి మద్దతు ధర పెంచి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు